నెంబర్ వన్, డబ్బు స్నేహితులను కొనలేదు కానీ మీరు మంచి శత్రువులను పొందవచ్చు. స్పైక్ మిల్లిగాన్. నెంబర్ టూ, ఏ సంపద కూడా ఒక చెడ్డవాడిని మనశ్శాంతిగా ఉండనీయదు. ప్లాటో. నెంబర్ త్రీ, ధనికులు మరింత ధనవంతులు కావడానికి, పేదలు నిరుపేదలు కావడానికి మరియు మధ్యతరగతి అప్పుల్లో కూరుకుపోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే డబ్బు విషయాలు స్కూళ్లలో నేర్పరు, ఇంట్లో నేర్పుతారు. రాబర్ట్ కియోసాకి. నెంబర్ ఫోర్, అద్భుతమైన విషయం ఏంటంటే మీరు క్యాష్ లేదా నగదు చూపించిన మరుక్షణం మీ భాష అందరికీ తెలిసిపోతుంది. అరవింద్ ఆడిగా. నెంబర్ ఫైవ్, నేను అదృష్టాన్ని బాగా నమ్మే వ్యక్తిని, నేను ఎంత కష్టపడితే అంతగా అది నన్ను వరిస్తుంటుంది. థామస్ జెఫర్సన్. నెంబర్ సిక్స్, విజయవంతమైన పురుషుడు ఎవరంటే భార్య ఖర్చు పెట్టే దానికంటే ఎక్కువ సంపాదించేవాడు. విజయవంతమైన మహిళ ఎవరంటే అలాంటి పురుషుణ్ణి కనుక్కోగలిగేది. లానా టర్నర్. నెంబర్ సెవెన్, జీవితం అనేది ఒక ఆట అయితే డబ్బు అనేది మనం చేసే స్కోరును చూపిస్తుంటుంది. టెడ్ టర్నర్. నెంబర్ ఎయిట్, సగటు ధనవంతుడిని దోచుకోవచ్చు కానీ నిజమైన ధనవంతుడిని దోచుకోలేరు, ఎందుకంటే అతడి ఆత్మలోనే ఎవరూ తీసుకోలేని అనంతమైన విలువైన వస్తువులు దాగి ఉన్నాయి. ఆస్కార్ వైల్డ్. నెంబర్ నైన్, నేను చాలా డబ్బు కలిగి ఉంటూ పేదవాడిగా జీవించాలనుకుంటున్నాను. పాబ్లో పికాసో. నెంబర్ టెన్, సంపద అనేది సముద్రపు నీరు లాంటిది, మనం ఎంత ఎక్కువగా తాగితే అంత దప్పికవుతుంటుంది. మనకొచ్చే పేరు ప్రతిష్టల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఆర్థర్ స్కోపెన్హావర్. నెంబర్ 11, మనం సంపదను అదుపాజ్ఞల్లో ఉంచుకున్నట్లయితే ఆర్థిక స్వేచ్ఛను పొంది ధనవంతులుగా మారతాము. ఒకవేళ సంపద మనల్ని ఆజ్ఞాపించినట్లయితే ఖచ్చితంగా పేదవారిగా మారుతాము. ఎడ్మండ్ బుర్కే. నెంబర్ 12, స్టాక్ మార్కెట్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఒక యాక్టివ్గా ఉండే వ్యక్తి నుండి పేషెన్స్గా ఉండే వ్యక్తికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేటట్లుగా. వారెన్ బఫెట్. నెంబర్ 13, మీ ఓడ కనుక రాకపోతే మీరే ఈదుకుంటూ వెళ్ళి దాన్ని చేరుకోండి. జొనాథన్ వింటర్స్. నెంబర్ 14, మీరు అప్పు చేసిన ప్రతిసారి మీరు మీ భవిష్యత్తును దోచుకుంటున్నట్లే. నాథన్ డబ్ల్యూ మోరిస్. నెంబర్ 15, సేవింగ్స్ అకౌంట్లో అంటే పొదుపు ఖాతాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కోటీశ్వరులుగా ఎంతమంది మారారో మీరెవరైనా చెప్పగలరా? రాబర్ట్ జి అలెన్. నెంబర్ 16, మార్కెట్లో అందరూ అమ్ముతున్నప్పుడు మీరు కొనండి, అలాగే మిగతా వారు కొనే వరకు అట్టే పెట్టుకోండి. ఇదేదో క్యాచీగా ఉండే స్లోగన్ మాత్రమే కాదు, ఒక విజయవంతమైన పెట్టుబడి యొక్క ముఖ్య సూత్రం. జే పాల్ గెట్టి. నెంబర్ 17, నేనెప్పుడూ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించలేదు. నేను ఎలాంటి ఉద్దేశంతో షేర్లు కొంటానంటే మరుసటి రోజు మార్కెట్ను మూసివేసి పదేళ్ల పాటు తిరిగి తెరవాలని అనుకొని కొంటుంటాను. వారెన్ బఫెట్. నెంబర్ 18, కోటీశ్వరుడు అయిన తర్వాత మీరు పొందే గొప్ప ప్రతిఫలం మీరు సంపాదించిన నోట్ల కట్టలు కాదు, మీరెంత దయగలవారు అనే విషయం మాత్రమే మీ కోటీశ్వరి స్థానాన్ని నిర్ణయిస్తుంది. జిమ్ రోన్. నెంబర్ 19, మీరు డబ్బులు లేకుండా యవ్వనాన్ని గడిపి ఉండవచ్చు కానీ అది లేకుండా వృద్ధాప్యాన్ని మాత్రం గడపలేరు. టెన్నెస్సీ విలియమ్స్. నెంబర్ 20, మీ డబ్బును రెట్టింపు చేయడానికి సురక్షితమైన మార్గం ఏంటంటే దాన్ని ఒక్కసారిగా మడిచి జేబులో పెట్టుకోండి. ఫ్రాంక్ హబ్బర్డ్. నెంబర్ 21, సంపద అనేది ఆనందంలాగా మనం కోరుకున్నప్పుడు వచ్చేది కాదు, అది ఉపయోగకరమైన సేవలు అందించినప్పుడు ఒక బై ప్రొడక్ట్ లాగా మాత్రమే వస్తూ ఉంటుంది. హెన్రీ ఫోర్డ్. నెంబర్ 22, డబ్బు ఒత్తిడి మూడు విషయాల వల్ల వస్తుంది, కుటుంబం, డబ్బు మరియు డబ్బు లేని కుటుంబం. నెంబర్ 23, కోటీశ్వర్లు లాయర్లను మరియు అకౌంటెంట్లను ఉద్యోగంలో ఎందుకు పెట్టుకుంటారంటే వారి యొక్క ట్యాక్స్ బిల్లులను మీ మీద రుద్దడానికి. జార్జ్ డబ్ల్యూ బుష్. నెంబర్ 24,
నా కూతురు చెప్పిన దాని ప్రకారం తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మూడు పుస్తకాలు, ఒకటి బైబిల్, రెండు తన తల్లి యొక్క వంటల పుస్తకం, మూడు తన తండ్రి చెక్ బుక్. జాయిస్ మార్టింగ్లీ. నెంబర్ 25. ప్రతిరోజు పొద్దున్నే నేను లేవగానే అమెరికాలోని ధనవంతుల ఫోర్బ్స్ లిస్టు చూస్తాను. నా పేరు గనుక అందులో లేకపోతే నేను వెంటనే నా పనికి వెళ్ళిపోతాను. రాబర్ట్ అర్బేన్. నెంబర్ 26. మీకు ఒక గంట సేపు ఆనందం కావాలంటే ఒక చిన్న కొనుక్కు తీయండి. మీకు ఒకరోజు ఆనందం కావాలంటే ఫిషింగ్కి వెళ్ళండి. మీకు ఒక నెల ఆనందం కావాలంటే పెళ్లి చేసుకోండి. మీరు ఒక సంవత్సరం ఆనందాన్ని కోరుకుంటే వారసత్వంగా అదృష్టాన్ని పొందండి. మీరు జీవితకాలం ఆనందాన్ని కోరుకుంటే మాత్రం ఇతరులకు సహాయం చేయండి. చైనీస్ సామెత. నెంబర్ 27. ఎవరో నా క్రెడిట్ కార్డులు అన్నిటినీ దొంగిలించారు, కానీ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను, ఎందుకంటే దొంగ నా భార్య కంటే తక్కువే ఖర్చు చేస్తాడు కనుక. హెన్రీ యంగ్ మ్యాన్. నెంబర్ 28. వెన్ యువర్ సెల్ఫ్ వర్త్ గోస్ అప్, యువర్ నెట్వర్త్ గోస్ అప్ విత్ ఇట్. మార్క్ విక్టర్ హ్యాన్సెన్. మీ స్వీయ విలువ పెరిగినప్పుడు మీ నికర విలువ దాంతో పాటే పెరుగుతుంది. నెంబర్ 29. పేదరికానికి కారణం కొరత కాదు, అది భయం మరియు చిన్న ఆలోచనలే. అలెన్ కొహెన్. నెంబర్ 30. పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయసు వరకు ఒక అమ్మాయికి మంచి తల్లిదండ్రులు కావాలి. 18 నుండి 35 సంవత్సరాల వరకు ఆమెకు మంచి రూపం కావాలి. 35 నుండి 55 సంవత్సరాల వరకు ఆమెకు మంచి వ్యక్తిత్వం అవసరం. ఇక 55 సంవత్సరాల నుండి ఆమెకు డబ్బు అవసరం. సోఫీ టక్కర్. నెంబర్ 31. ఒక కళాశాల విద్య మనిషి యొక్క జీవితకాల ఆదాయానికి అనేక వేల డాలర్లను జోడిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత అతడు తన కొడుకును కళాశాలకు పంపించడానికి ఆ డాలర్ను ఖర్చు చేస్తాడు. బిల్ వాఘన్. నెంబర్ 32. డబ్బు ఆనందాన్ని కొరలేదని చెప్పేవారికి బహుశా షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదనుకుంటా. బో డెరక్. నెంబర్ 33. ఇన్ఫ్లేషన్ ఈజ్ టాక్సేషన్ వితౌట్ లెజిస్లేషన్. మిల్టన్ ఫ్రైడ్మ్యాన్. ద్రవ్యోల్బణం అంటే చట్టం చేయకుండా పన్ను విధించడం లాంటిది. నెంబర్ 34. డబ్బు అన్ని చెడులకు మూలం కాదు, అజ్ఞానం మాత్రమే అన్ని చెడులకు మూలం. డబ్బులేమితో బాధపడే ప్రజలు డబ్బు కోసం క్రూరమైన మరియు అవివేకపు పనులు చేస్తారు. సంపదను సృష్టించగల శక్తియుక్తులు ప్రజలకు తెలిస్తే వారు డబ్బు కోసం కొట్లాడుకోరు మరియు ఒకరినొకరు బాధించరు. అలెన్ కొహెన్. నెంబర్ 35. రాదర్ గో టు బెడ్ వితౌట్ డిన్నర్ దాన్ టు రైజ్ ఇన్ డెట్. బెంజమిన్ ఫ్రాంక్లిన్. అప్పుల్లో పెరగడం కంటే పస్తులతో పడుకోవడం మేలు. నెంబర్ 36. నో బడీ హ్యాజ్ ఎ మనీ ప్రాబ్లం, దేర్ ఆర్ ఓన్లీ ఐడియా ప్రాబ్లమ్స్. రాబర్ట్ స్కల్లర్. ఎవరికీ డబ్బు సమస్య అనేది లేదు, సమస్యల్యా ఐడియాలు తట్టకపోవడమే. నెంబర్ 37. నేను కోటీశ్వరుడిని అవ్వడం ప్రారంభించగానే ఒక్కటే ఆలోచించాను, నేను ఈ డబ్బుతో ఏమి చేయబోతున్నానని. మీరు ఇవ్వడం నేర్చుకోవాలి. టెడ్ టర్నర్. నెంబర్ 38. డబ్బు అనేది మనకు కొనే సందర్భంలో ఇచ్చే సంతోషం కన్నా చాలా ఉత్తేజకరమైనది. మిగ్నన్ మెక్ లాఫ్లిన్. నెంబర్ 39. డబ్బు ప్రైవసీని మరియు నిశ్శబ్దాన్ని కొనుగోలు చేస్తుంది. మీ వద్ద ఎంత తక్కువ డబ్బు ఉంటే అంత ఎక్కువ శబ్దం వస్తుంది. మీ ఇంటి గోడలు ఎంత సన్నగా ఉంటే మీ పొరుగు వారికి అంత దగ్గరైనట్లు. ధనవంతుడి ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు మీరు గమనించే మొదటి విషయం ఏంటంటే అది ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఫ్రాన్ లెబోవిట్జ్. నెంబర్ 40. చక్రవడ్డీ అనేది ప్రపంచంలో 8వ అద్భుతం. దాన్ని అర్థం చేసుకున్నవాడు సంపాదిస్తాడు, లేనివాడు దానిని చెల్లిస్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్.